అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే బ్యాడ్ బాయ్స్ని లవ్ చేస్తున్నారు, అంటే చిల్లర కానీ చిల్లర కాలని తాగుబోతులని తిరిగే వాళ్ళని గుట్కా సిగరెట్ ఈ బ్యాడ్ బాయ్స్నే లవ్ చేస్తున్నారు. చేస్తే ఓకే, బట్ మంచి వాళ్ళతో లవ్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళతో కలిసి ఉండట్లేదు, ఇల్లీగల్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటున్నారు యాక్టివిటీస్. ఈ స్త్రీలు అసలు మంచిగా భవిష్యత్తు ఉండడానికి కోసం ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా, వాళ్ళు అసలు స్త్రీలు ఏం చేయాలి అసలు? సో బ్యాడ్ బాయ్స్ ఎందుకు లవ్ చేస్తారు, మంచోళ్ళని ఎందుకు చేస్తలేదు? ఎందుకు చేయట్లేదు, చేసినా మంచోళ్ళతో ఎందుకు ఉండట్లేదు? అవును, ఇప్పుడు మంచి అబ్బాయిలు లవ్ చేస్తలేరు అనేది ప్రాబ్లమా, నిన్నెవరు లవ్ చేయలేదు అనే ప్రాబ్లమా? లేదు లేదు, మంచి వాళ్ళని ఎంచుకోవట్లేదు, ఫ్యూచర్ బాగుంటుంది అని వాళ్ళకి తెలుసు కూడా. ఓకే, ఎందుకు వాళ్ళ అసలు వాళ్ళ ఏజ్ తప్ప, లేకపోతే ఇంకేమన్నా మెచ్యూరిటీ ఏమన్నా మిస్ అయిందా? ఓకే, ఏంటి ప్రాబ్లం అసలు? సో ఎందుకు మంచి లవ్ చేసారా లేదా? నన్ను ఎవరు చేయట్లేదు అన్న, ఏమైంది అవకాశం ఇవ్వలేకపోయినా వాళ్ళకి ఇవ్వలేకపోయినా, కానీ ఒక మంచి అమ్మాయి అసలు మిస్ అయినా లైఫ్లో అంతే. సరే సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, సరే బ్యాడ్ గుడ్ పీపుల్ని మనం కేటగరైజ్ చేసే బదులు ఇంకొద్దిగా బెటర్గా కేటగరైజ్ చేద్దాం. ఓకే, సెన్స్ ఉన్న పీపుల్, సెన్స్లెస్ పీపుల్, ఓకే, స్టూపిడ్ ఇడియాటిక్ పీపుల్, మూర్ఖులు ఉంటారు కొంతమంది, జర కొద్దిగా సెన్స్తో బతికేటోళ్ళు ఉంటారు ఉంటారు. ఓకే, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనకపోయినా జర కొద్దిగా తలకాయ ఉన్నోళ్ళు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒకవేళ వీళ్ళని గుడ్ బాయ్స్ అంటే అనుకో, వాళ్ళని బ్యాడ్ బాయ్స్ అంటే అందాం. బ్యాడ్ బాయ్స్ని ఎందుకు లవ్ చేస్తారు? విషయం ఏంటంటే బ్యాడ్ బాయ్స్ని లవ్ చేయడం గుడ్ బాయ్స్ని లవ్ చేయడం కాదు, ఇక్కడ ఎవరు ఎంత పడితే వాళ్ళని లవ్ చేస్తారు. ఎంత పడాలి అంతే. అరే నువ్వు అప్లికేషన్ పెట్టకుండా నేను నీకు ఎట్లిస్తా? నువ్వు IIIT సీట్ కావాలని చెప్పి 10th క్లాస్ తర్వాత అప్లై చేస్తారు, చేసిన వాళ్ళు అంటే కదా సెలెక్ట్ చేస్తాడు. అవును, మరి నువ్వు ఇంటికాడ కూర్చొని అప్లికేషన్ పెట్టలేదు, నీ దగ్గరకు వచ్చి బాబు నువ్వు సెలెక్ట్ అయినావని చెప్పి నేను తీసుకుపోతాడా? కాదు. సో విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరు ఎంట పడతారో అందులోకి వెళ్ళి లవ్ చేస్తారు. సో ఇది అమ్మాయిల తప్పు కాదు, ఇది చాయిస్లు తక్కువనే పాపం. ఎక్కువ మంది ఎంట పడతలేరు, పడ్డా అందులో నువ్వన్న సోకాల్డ్ గుడ్ బాయ్స్ లేరు, లేకపోతే ఏం చెప్తారు, దిక్కు లేక ఎవరు ఎంట పడతారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళ తప్పు కాదు పాపం అన్నట్టు, వాళ్ళ అమాయకతత్వం. ఓకే, మేబీ అంతే, లేకపోతే అమాయకతత్వం కాక ఇంకా ఓవర్ తెలివి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు, వీ డోంట్ నో. సో విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వన్న సోకాల్డ్ గుడ్ బాయ్స్ వాళ్ళు ఫస్ట్ వెంట పడరు. అవును, ఎందుకు పడరు? గుడ్ బాయ్స్ ఎందుకు పడరు అన్న, గుడ్ బాయ్స్ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఎందుకు లవ్ చేయరు అమ్మాయిని, వాళ్ళు ఎందుకు వెంట పడరు? ఎందుకంటే గుడ్ బాయ్స్కి ఎప్పుడు లైఫ్లో ఏది కరెక్ట్, ఏది తప్పు, అసలు ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది ఎంతవరకు చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఎక్కడ ఎంత ఉండాలి, ఎవరితో ఎట్లుండాలి, ఈ మదనంలోనే వాడు ట్రూత్ని సీక్ చేయడానికి వాడి టైం అంతా అయిపోతుంటాడు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ అమ్మాయిలు వెంటబడి గోడలదోనికి సెక్యూరిటీ అని బిస్కెట్లు ప్యాకెట్ ఇచ్చి రాత్రి నేడు పోయి ఫోన్ నెంబర్ తెచ్చుకొని ఇదంతా ఉండదు. ఇదంతా చేయనప్పుడు ఎవరు చేస్తారో వాళ్ళని లవ్ చేస్తాం, తప్పేంది భయ్, అంతే కదా, అదే కదా లాజిక్. సో వాడు బ్యాడ్ అవుతుంది గుడ్ అవుతుంది, నా ఎండ పడ్డాడు పట్ ఒప్పో నీ నలుగురు ఎదురు పడ్డారు అనుకో, అందులో ఒక చూజ్ చేసుకుంటా, అంతే. జస్ట్ లైక్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫస్ట్ పాయింట్ గుడ్ బాయ్స్ ఎండ పడ్డారు కాబట్టి గుడ్ బాయ్స్ అక్కడనే అయిపోయింది. రెండో విషయానికి వద్దాం. సరే కొంతమంది గుడ్ బాయ్స్ లవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నా, అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నా, లేదా చేసినా కానీ కొద్ది రోజులు ఉండి తర్వాత ఇంకెవరితో వేయరన్నా, మరి అక్కడ అట్లా ఎందుకు జరిగిందన్నా? ఎందుకు అట్లా? దూరపు కొండలు నునుపు, అంటే దూరంగా ఉన్న కొండలన్నీ మంచిగా కనిపిస్తాయి, మంచిగా నీట్గా నున్నగా కనిపిస్తాయి. అక్కడికి పోయిన తర్వాత ఆ బండలలో ఆ కంపలలో నడుస్తా అంటే నీకు తెలుస్తుంది అది ఎంత పిక్నిక్ లెక్క ఉంటుందా, లేకపోతే అడుగు పోయినాక ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. సో దూరపు కొండలు నునుపున్నంతకాలం దూరపు కొండలు లవ్ చేస్తాం, అంటే అక్కడికి పోయినాక కదా నువ్వు తెలిసేది. సో ఇప్పుడు నువ్వు అన్న సోకాళ్ళు బ్యాడ్ బాయ్స్ ఏంటంటే ఆల్కహాల్ తాగడం, సిగరెట్లు తాగడం, గొడవలు పెట్టుకోవడం, అల్లర్లు చేయడం, గట్టిగా మాట్లాడడం, బల ప్రదర్శన చేయడం, హీరోయిజం అంటారు మరి దాన్ని, హీరోయిజం ఏందో నాకు తెలియదు, లేకపోతే బోల్డ్ అంటారు మరి ఏం బోల్డో, మరి ఏమన్నా ఆల్ఫాబెట్లలో బోల్డా లేకపోతే ఇటాలికా నాకు తెలియదు. సో ఇటువంటి అన్నీ వస్తున్నాయి, కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఏదన్నా ఉంటే, మిగతా వాళ్ళందరినీ నోరు మూపించేసి ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేయడం. సో ఇవన్నీ సూపర్ క్యారెక్టరిస్టిక్ కనిపిస్తాయి ఎప్పుడు దూరం ఉన్నప్పుడు, దగ్గర పోయినాక నీకు తెలుస్తుంది. అదే సిగరెట్ కాల్చి అదే సిగరెట్తో నీ చెయ్యిని కాల్చితే తెలుస్తుంది నీకు. అదే వీరుబాటిని ఇప్పుడు కోపం వచ్చినప్పుడు పలుగొట్టి నిన్ను పొడడానికి వస్తే తెలుస్తుంది. అదే బయట గొడవలు పెట్టుకునేది నిన్ను కూడా ఒకరోజు రాత్రి ఇంట్లో తలుపులు వేసేసి కొడితే నీకు తెలుస్తుంది. అవునవును. సో అదే ఆర్గ్యుమెంట్లు అదే అవతల నేను నోరు ముప్పియాలా బల ప్రదర్శన చేసేది నీ మీద కూడా చేసినప్పుడు నీకు తెలుస్తుంది. దూరం ఉన్నాడు కదా, సో హీరోయిజంగా కనిపిస్తుంది, అందుకని లవ్ చేస్తా. అచ్చా, మిమ్మల్ని ఇద్దరు కలిపి రూములు వేస్తే అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు కదా నీకు తెలిసేది. సో మంచోడు ఎట్లా కనిపిస్తాడు దూరం నుంచి,
చాతగానం లెక్క, కాన్ఫిడెన్స్ లేని దాని లెక్క, బయస్తుని లెక్క, అన్నిటికీ ఆలోచించటం లెక్క, దూరం ఇన్నోసెంట్ లెక్క, బలం లేని లెక్క, ఎనర్జీ లేని లెక్క, కానీ మధ్య ఏందో గట్టిగరిసె ఎనర్జీ అంటారు. మరి ఇదేందో నాకు అర్థం. ఊక ఊక అరిచేటోడు, ఊక మాట్లాడేటోడు, నువ్వు అంత ఎనర్జెటిక్ గట్లుంటావు నువ్వు? అదే ఓవా కుక్కలు ఇంకా ఎనర్జెటిక్ అన్నట్టయితే ఫుల్ బాగా అవి రోజు మొత్తం అరుస్తాయి. ఆయనకి అన్నం లేకుండా 4 రోజులకు ఒకసారి దీన్ని కూడా అరుస్తాయి. మరి దే ఆర్ సూపర్ ఎనర్జెటిక్ అన్నట్టు. మరి ఇదేందో నాకు అర్థం కాదు. సో బాగా అరిచేటోళ్ళు, ఊక మాట్లాడేటోళ్ళు, ఊకే ఏదో ఒకటి గెలకటోళ్ళు, నువ్వు సూపర్ ఎనర్జెటిక్, సూపర్ యాక్టివ్ ఉంటావు. మరి యాక్టివ్ ఉంటావా, యాక్టివ్ ప్లస్ ఉంటావా, ప్లెజర్గా ఉంటావా? మరి స్కూటీలో అవి నాకు ఇవన్నీ తెలియదు. మరి సో ఇట్లాంటి కాన్సెప్ట్లు వచ్చినాయి రావడం వల్ల దూరం నుంచి వీళ్ళందరూ సూపర్ అట్రాక్టివ్ కనిపిస్తారు. సో ఇప్పుడు హిస్టరీలో చూసుకుంటే కూడా దుర్యోధనుడు, రావణాసురుడు వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. రామునికి ఒక్కని కాదు, రావణాసురునికి ఫ్యాన్స్ ఉంటారు, దుర్యోధనుడికి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకు? దూరపు కొండలు నునిపే అంతే. వాళ్ళు వాళ్ళకుండే బల ప్రదర్శన, వాళ్ళకుండే టాలెంట్లు. ఇక్కడ విషయం ఏంటంటే టాలెంట్ వేరు, లైఫ్లో మంచుకుండు వేరు. టాలెంట్ యూ కెన్ బి టాలెంటెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఎవరైనా ఎనీబడీ కెన్ బి టాలెంటెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్. బట్ లైఫ్ సెన్స్ ఉందా, లైఫ్లో ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఎట్లా యాక్ట్ చేయాలి, ఎక్కడ సెన్స్తో బిహేవ్ చేయాలి అనేది తెలుసుడు వేరు. సో ఇక్కడనే తేడాలు వస్తున్నాయి, బ్యాడ్ బాయ్స్ గుడ్ బాయ్స్ అనే కథలు వస్తున్నాయి. కానీ విషయం ఏంటంటే లైఫ్లో కొన్నిసార్లు కొన్ని చాయిస్లు తీసుకున్నాక వెనక్కచ్చుకుంటుంది. సో తర్వాత ఏమవుతుంది, బాధకు భక్తితో వారిని పడి రావాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కర్మ అంతే. నువ్వు చేసుకున్న దానికి నీ కర్మ అంతే. సో గుడ్ అబ్బాయిలు ఎందుకు లవ్ చేయరు? ఫస్ట్ విషయం వాళ్ళు ఎంట పడరు, ఓకే, చాలా వరకు పడరు. అవును, పడ్డా వాళ్ళది వాళ్ళ ప్రయత్నాలు ఇంత ముమ్మరంగా ఉండయి, ఇంత ముమ్మరంగా ఉండే వాళ్ళ ప్రయత్నాలు ఉండయి, ఇంత ఇది ఉండదు. నేను నీకోసం గుండి ఇచ్చేస్తా, నీకోసం సెక్యూరిటీ నేను కొడతా, నీకోసం దోసుకెళ్ళంతో గొడవ పడతా, నీకోసం మా ఇంట్లో వదిలేసి వస్తా. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు ప్రాణం, నాకు ఫస్ట్ అమ్మాయి, ఇక లాస్ట్ కూడా నువ్వే. ఇక ఇన్ని ముమ్మరా ప్రయత్నాలు ఉండవు. వాడేందంటే జెన్యున్ ఉంటాడు, ఆనెస్ట్ ఉంటాడు వాడు. జస్ట్ బికాజ్ క్రియేషన్ క్రియేటెడ్ టూ జెండర్స్, దే హౌ టు మీట్ సమ్వేర్, కాబట్టి దే విల్ మేక్ పెయిర్. నేను ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా నీకు, అమ్మాయిలు మాత్రమే బ్యాడ్ బాయ్స్ని లవ్ చేస్తారనేది తప్పు. అందరు లవ్ చేస్తారు, అబ్బాయిలు కూడా బ్యాడ్ బాయ్స్ని లవ్ చేస్తారు, వాళ్ళని ఇష్టపడతారు. అరే వాడు చూడరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, వాడు చూడరు వాడి యాటిట్యూడ్ ఎంత మస్తు ఉంటుంది, అసలు ఎంత ఈగోని యాటిట్యూడ్ని ప్రొజెక్ట్ చేస్తే ఈజ్ సూపర్ గాయ్. అదే భయంగా సప్పడేకుండు చాతగంతనం, ఏ చాత కదా, ఎప్పుడు వేస్ట్, ఏం కాన్ఫిడెన్స్ ఉండదు, ధైర్యం ఉండదు దీనికి. జనాలు ఇట్లా చేస్తారు. సో ఏది ధైర్యం నిజంగా, ఏది కాదు, ఏది నిజంగా బల్పు, ఏది నిజమైన క్లారిటీ, ఏది కాన్ఫిడెన్స్, ఏది క్లారిటీ, ఈ డిస్టింక్షన్ చేసేంత థింగ్ చాలా మందికి లేదు ప్రస్తుతానికి. సో ఈ మాయలు ఏమైందంటే, ఈ సోకాల్ బ్యాడ్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు, బ్యాడ్ నువ్వు హ్యాబిట్స్ ఏదో అన్నావు కదా, అవన్నీ ఉన్న వాళ్ళు సూపర్ అట్రాక్టివ్ కనిపిస్తారు. నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్, ఫర్ ఎవ్రీబడి దే లుక్ లైక్ వెరీ అట్రాక్టివ్. బట్ వన్స్ యూ జస్ట్ గో నియర్ దెమ్, జస్ట్ లివ్ విత్ దెమ్ ఫర్ 1 వీక్ అండ్ సీ, వి విల్ సీ. దూరంగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, వాళ్ళు ఇద్దరు కలిసి రూమ్ లో బతుకురు చూద్దాం, నా లోలు విల్ కమ్ టు నో. బట్ ద థింగ్ ఇస్, వన్స్ యూ ఎంటర్ దేర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ యూ కెన్ ఎస్కేప్. లైఫ్ అనేది వన్ వే కదా. సో పోయినాక మళ్ళీ రాలేక ఆడు ఉండలేక ఇవన్నీ కథలు అయితే అంటే, సూసైడ్ అయితే, ఆత్మహత్యలు అయితే, వాళ్ళని చంపడో, వీళ్ళందరూ బాగా జరుగుతుంది, గొడవలు పెట్టుకుంటా సంప్రదాక పోకపోయినా రోజు గొడవలు పెట్టుకుంటా బతుకుడో, లేకపోతే లోపలే సఫర్ అవ్వకుండా బతుకుడో, లేకపోతే ఎందుకు నేను ఇన్ని చూస్ చేసుకుంటా అని ఏడుచుడో, ఇవన్నీ వస్తుంటాయి. సో వయసులో ఉన్నప్పుడు ఇష్ట ఇష్టాలకి అద్దులు పద్దులు లెక్కల పక్కలనే ఉండేవి. అది నాటిల అట్రాక్షన్గా మేబీ ఎవరు పడితే అని లైక్ చెప్తారు, అంటే వాడు ఇట్లాంటి బ్యాడ్ యాడ్స్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఇంకోటి ఉన్నా, వాళ్ళే సూపర్ అట్రాక్టివ్ కనిపిస్తారని చెప్తాను కదా. ఇందుకే బ్యాడ్ వాయిస్ని ఎవరైనా ఇష్టపడతారు. ఇష్టపడడం వరకే ఆపేసి జర తలకాయ పెట్టి లైఫ్లో ఎవరితో ముందు పోవాలి, ఎవరితో ఎంత ఉండాలి, ఎవరితో ఉండొద్దు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత దాకా పోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని లవ్ చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేసుకుంటే ఇష్ట ఇష్టాలను అధిగమించి నువ్వు పోతే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, లేదనుకో కర్మ. ఓకే అన్న, ధన్యవాదాలు, శుభదినం. క్లియర్ అయిందా? ఓకే, రైట్.